హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ జుట్టు ఎదుగుదలకు సంబంధించిన అద్భుతమైన టిప్తో మీ ముందుకు వచ్చానండి. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవటం, పొల్యూషన్, నిద్రలేమి, ఒత్తిడి ఇలాంటి కొన్ని కారణాల వల్ల చాలా చిన్న వయసులోనే హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారండి. ఈ సమస్య ఇటు పురుషులు మరియు స్త్రీలలో చాలా ఉధృతంగా ఉంది. 40 ఏళ్ల తర్వాత మనం వేధించే హెయిర్ ఫాల్ సమస్య చాలా చిన్న వయసులోనే ఏర్పడుతూ ఉంటుంది. అయితే నేను చెప్పబోయే మ్యాజిక్ టిప్ను క్రమం తప్పకుండా రాత్రిపూట మీ జుట్టుకు అప్లై చేయడం ద్వారా అద్భుతమైన హెయిర్ గ్రోత్ను చాలా తక్కువ కాలంలోనే పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ టిప్ను ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం విటమిన్ ఏ క్యాప్సిల్స్ అండి. చాలా సులభంగా మనకు మెడికల్ షాప్లోను మరియు ఆయుర్వేద స్టోర్స్లోనూ మనకు లభిస్తూ ఉంటాయి విటమిన్ ఈ క్యాప్సిల్స్. విటమిన్ ఈ అనేది మనకి ఈ క్యాప్సిల్స్లో సప్లిమెంట్ రూపంలో లభిస్తుందండి. విటమిన్ ఈ అనేది మన చర్మ సౌందర్యానికి మరియు కేశ సౌందర్యానికి చాలా కీలకమని చెప్పవచ్చండి. ఇది వెంట్రుకలు కుదుళ్ళకు కావాల్సిన పోషణను అందించడంతో పాటు వెంట్రుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్స్ను రెట్టింపు చేస్తుంది. అలాగే యవ్వనంలో ఏర్పడే హెయిర్ ఫాల్ సమస్యను దూరం చేయడంలో అద్భుతమైన ఫలితాలను అందించడంతో పాటు ఆరోగ్యవంతమైన, ఒత్తైన, సహజవంతమైన నల్లటి గొర్రెలు మళ్ళీ మనకు తిరిగి రీగ్రోత్ చేయడంలో విటమిన్ ఈ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అలా ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మరో ముఖ్యమైన పదార్థం బాదం ఆయిల్ అండి. బాదం ఆయిల్లో మన జుట్టు పోషణ అవసరమయ్యే అనేక పోషకాలు మెండుగా ఉన్నాయండి. బాదం ఆయిల్లో కూడా విటమిన్ ఈ అనేది చాలా సమృద్ధిగా లభిస్తుంది. తల పొడిబారే సమస్యలను తగ్గించి హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడంతో పాటు కాంతిహీనంగా నిర్జీవంగా మారిన మీ జుట్టుకు మళ్ళీ ఒక జీవకళను తిరిగి తీసుకురావడంలో బాదం ఆయిల్ ఎంతగానో సహాయపడుతుందండి. నిర్జీవంగా మారిన మీ జుట్టును మళ్ళీ మృదువుగా, ఆరోగ్యవంతంగా, దృఢంగా చేసేందుకు బాదం ఆయిల్ పెట్టింది పేరు. దీంతోపాటు మనకు కావాల్సిన మరో ముఖ్యమైన పదార్థం ఆముదం అండి. ఆముదాన్ని మన ముందు తరాల వారు మన జుట్టుకు వాడుతూ ఉండేవారండి. అందువల్ల వారికి జుట్టుకు సంబంధించిన సమస్యలు చాలా తక్కువగా వచ్చేవి. అయితే నేటి నవీన పోకడల కారణంగా మనం ఆముదాన్ని చాలా దూరంగా పెట్టేశామండి. దానివల్ల హెయిర్ ఫాల్ పెరగడంతో పాటు జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలు ఉత్పన్నమైనాయి. మన వెంట్రుకల కుదులకు కావాల్సిన పోషణ అందించడంతో పాటు వెంట్రుకలను మృదువుగా, ఆరోగ్యవంతంగా, మళ్ళీ సహజసిద్ధమైన నలుపుదనాన్ని తిరిగి తీసుకురావడంలో ఆముదం ఎంతగానో సహాయపడుతుందండి. ఇప్పుడు ఈ విటమిన్ ఈ క్యాప్సిల్, ఆముదం మరియు బాదం ఆయిల్, ఈ మూడింటిని ఉపయోగించి ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా మీ జుట్టుకు అప్లై చేసుకోవడం ద్వారా చాలా తక్కువ కాలంలోనే మీరు హెయిర్ గ్రోత్ను మళ్ళీ పొందొచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. ఈ టిప్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ఖాళీ బౌల్ని తీసుకోండి. ఈ ఖాళీ బౌల్లో సుమారు ఒక 2 విటమిన్ ఈ క్యాప్సిల్ యొక్క జ్యూస్ని మనం వాడుకోవాల్సి ఉంటుందండి. విటమిన్ ఈ అనేది మన హెయిర్కి చేసే మేలు అంతా ఇంత కాదండి. శరీరంలో విటమిన్ ఈ లోపించడం వల్లనే చాలా హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇలా కట్ చేస్తే మీరు చాలా సులభంగా విటమిన్ ఈ క్యాప్సిల్ జ్యూస్ని తీసుకోవచ్చండి. 1 నుండి 2 విటమిన్ ఈ క్యాప్సిల్ యొక్క జ్యూస్ని ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులో 2 నుంచి 3 స్పూన్ల పరిమాణంలో బాదం ఆయిల్ అండి. మీ హెయిర్ని బట్టి, మీ హెయిర్ యొక్క పరిమాణాన్ని బట్టి 2 నుంచి 3 స్పూన్ల పరిమాణంలో బాదం ఆయిల్. ఒకవేళ మీకు బాదం ఆయిల్ అవైలబుల్గా లేకపోతే కొబ్బరి నూనె కూడా వాడచ్చండి, ఎలాంటి ప్రాబ్లము లేదు. చివరిగా 1 స్పూన్ నుండి 2 స్పూన్ల పరిమాణంలో ఆముదం. ఇప్పుడు ఈ 3 బాగా కలిసేలా కలుపుకోవాలండి. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా మరియు నిద్రలేమి ఇలాంటి కారణం వల్ల చాలా చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ సమస్య మరియు హెయిర్ గ్రోత్ ఆగిపోవటం, చివరలు చిట్లిపోవటం మరియు నిర్జీవంగా మారటం ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అవుతున్నారండి. ఈ సమస్యలకు చెక్ పెట్టే అద్భుతమైన మ్యాజిక్ హెయిర్ ఆయిల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ 3 బాగా కలిసినాయండి. దీన్ని మీ జుట్టుకి ఎలా అప్లై చేసుకోవాలి నేను మీకు వివరంగా చెప్తాను. మీరు రాత్రి పడుకునే ముందు ఈ మ్యాజిక్ హెయిర్ ఆయిల్ని మీ జుట్టుకు, వెంట్రుకల కుదుళ్ళకు బాగా పట్టించండి. పట్టించిన తర్వాత రాత్రంతా మీ జుట్టును అలాగే వదిలేయండి. తెల్లారి లేవగానే ఏదైనా ఆర్గానిక్ షాంపూ లేదా హెర్బల్ షాంపూ, వీలైతే కుంకుడుకాయ, షేకాయ్ వీటిని వాడి గోరువెచ్చ నీటితో తలస్నానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా వారంలో 2 లేదా 3 రోజులు రాత్రిపూట అప్లై చేసుకోవడం, ఉదయాన్నే తలస్నానం చేయటం. ఇలా క్రమం తప్పకుండా మీరు చేయటం వలన చాలా వేగంగా మీ జుట్టు పెరుగుతుందండి. ఎందుకంటే ఇందులో వాడిన ఆముదం, విటమిన్ ఈ క్యాప్సిల్ మరియు బాదం నూనెలో విటమిన్ ఈ అనేది చాలా సమృద్ధిగా లభిస్తుందండి. విటమిన్ ఈ మన జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలతో పోరాడుతుంది. అయితే మీరు క్రమం తప్పకుండా వారంలో 2 రోజుల పాటు ఈ ఆయిల్ని మీ హెయిర్కి అప్లై చేసి రాత్రిపూట ఉదయాన్నే తలస్నానం చేయండి. ఒకవేళ మీకు రాత్రిపూట అప్లై చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే మీరు తలస్నానం చేసే 1 గంట ముందు ఈ ఆయిల్ని మీ వెంట్రుకల కుదుళ్ళకు, జుట్టుకు బాగా పట్టించి సున్నితంగా మీ మోడల్ను మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వలన తలలో రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్సులు రెట్టింపు అవుతుంది. 1 గంట సేపు అలాగే వదిలేసిన తర్వాత చక్కగా తలస్నానం చేయండి. ఇలా వీలైతే రాత్రిపూట లేదా తలస్నానం చేసే 1 గంట ముందు ఈ మ్యాజిక్ హెయిర్ ఆయిల్ని మీ జుట్టుకు అప్లై చేసుకోవడం ద్వారా అద్భుతమైన హెయిర్ గ్రోత్ను మీరే చవి చూస్తారు. సుమారు 1 నెల రోజులు గడిచేసరికి ఏదైతే మీకు హెయిర్ లాస్ సమస్య ఉందో అది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను.
మరో టిప్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయగలరు.